నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో సీపీఎం నాయకులు సేవ్ ఇండియా ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత బస్టాండ్లోని వవ్వేరు కో ఆపరేటివ్ బ్యాంక్ వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. వచ్చినటువంటి విలేకరులు అందరికీ కూడా మా నాలుగు సంఘాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు మేము చెప్పదలుచుకున్న విషయం ఈ నాలుగు ప్రజా సంఘాలు ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల వీధిని పడ్డాయి అనేది ముఖ్యమైన మాట. రైతుల విషయం కాడికి వచ్చే లోపల రైతులకు మోటార్లు మీటర్లు పెట్టి అనేక కష్టాలు పాలు చేస్తున్నారు. వ్యవసాయానికి గిట్టుబాటు కాకుండా అంతకంటే ముఖ్యమైన విషయం ఈ రోజు రైతులు నెల్లూరు జిల్లాలో పైరు వేసుకునే దానికి కూడా వద్దు అని చెప్పి నిరసన తెలిపే పరిస్థితి ఈ రోజు వచ్చింది. జలాశయాల్లో నీరు ఉన్నప్పటికీ కూడా గిట్టుబాటు ధర లేక కొనుగోలు కేంద్రాల్లో జరిగే మోసాన్ని ప్రభుత్వం అరికట్టలేక రైతులే స్వతంత్రంగా పంటలు వేసుకునే విరమించుకునే దుస్థితికి ఈరోజు వచ్చారంటే రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవాలి. అలాగే ఆరు రాష్ట్రాల నుండి ఈరోజు ఢిల్లీలో 215 రోజుల నుండి నిరసన కార్యక్రమం పెట్టారు. మూడు నల్ల చట్టాలను వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలనేది ఒక ప్రధానమైన అంశం. ఈ మూడు నల్ల చట్టాల వివరాలు ఏంటంటే, ఒకటి పంటలకి గిట్టుబాటు ధర కొనుగోలు కేంద్రాల ద్వారా ఇవ్వాలి, రెండోది సివిల్ సప్లైస్ ద్వారా అవసరమైనటువంటి పేద మధ్యతరగతి వర్గాలకి అవసరమైన ధాన్యాలు కొనుగోలు చేసి పంపిణీ చేసే వ్యవస్థని ఉండించాలి. అదేవిధంగా రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు రైతులకు ఇవ్వాల్సిన రాయితీలన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సక్రమంగా పంచాలి అనేది ఈ మూడు నినాదాల కోసం ఢిల్లీ ప్రాంతంలో 215 రోజుల నుంచి రైతులు పోరాటం చేస్తుంటా. కేంద్ర ప్రభుత్వంలో ఉండే మోడీ ప్రభుత్వం కిందకి దిగి రావడం లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కుటుంబం నుంచి వచ్చానని చెప్తాడు, రైతులకు నష్టం వచ్చే విధంగా వ్యవహరిస్తున్నాడు అనే సంగతి మీకు అందరికీ తెలుసు. మీటర్లు పెట్టి ఈ రోజు డబ్బుని అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలసీ చెప్తుంది. కావున అనేక రకమైన కష్టాలు రైతులకు ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయ కార్మికుల విషయానికి వస్తే వ్యవసాయ కార్మికులకి ఉండాల్సినటువంటి ఉపాధి హామీ పనిని ఈ రోజు పక్కదారి పట్టించి అక్కడ వచ్చే నిధులు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కరోనా కష్టకాలంలో ఆస్తి విలువ ఆధారిత పన్నులు పెంచడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ చట్టాలను ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో ఏఐటీయూసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో నాయకులు ప్రసంగించారు. వచ్చి నాలుగు ప్రజా సంఘాల ఐక్యత, వచ్చి నాలుగు ప్రజా సంఘాల ఐక్యత రద్దు చేయాలి. నూతన సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలి. నూతన సాగు చట్టాలను వెంటనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగానే మనం తీరాల్లో ఇక్కడ నుండి ప్రదర్శన ప్రారంభించి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రదర్శన అనంతరం కార్మిక సమస్యల మీద ప్రజా సమస్యల మీద రాష్ట్ర కేంద్ర
భారత దేశ వ్యాప్తంగా కేంద్రంలోని గుర్తింపు కలిగినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ట్రేడ్ యూనియన్లు స్వతంత్ర సంఘాలు దాదాపుగా 500 రైతు సంఘాలు కూడా ఈ రోజున ఏదైతే ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఏదైతే దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వారికి అప్పచెప్పడం అదేవిధంగా నూతన వ్యవసాయ సాగు చట్టాలను తీసుకొచ్చి రైతుల మీద రుద్దటం అదేవిధంగా 2021 సంవత్సరానికి సంబంధించి నూతనంగా విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం ఇవన్నీ కూడా ప్రజలకి వ్యతిరేకమైన నిర్ణయాలు వాళ్ళు చూసినట్టయితే పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి మరి వాళ్ళ కూరాయిల రేటు తగ్గినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ రేట్లు తగ్గించకుండా మరి ట్యాక్స్ మీద ట్యాక్స్లు పెంచి ప్రజల మీద అధిక భారాలు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడానికి సిద్ధం చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క అనేక సమస్యల మీద గత సంవత్సరం నుంచి కూడా మరి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రైతు సంఘాల తరఫున మరి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉద్యమాలు దాదాపు 9 నెలల నుంచి జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా విశాఖ ఉక్కు మీద గత 4 నెలల నుంచి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు తగ్గించాలని చెప్పేసి ఆరు నుంచి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఉద్యమాలు ఏది జరిగినా గానీ ప్రధాని మరి ఏదో సామెత చెప్పినట్టుగా దున్నపోతు మీద బాధపడ్డ తల్లిగా ఉన్నారు తప్ప ఏ ఒక్క సమస్యనే పరిష్కరించలేదు ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలై బిఎస్ఎన్ఎల్ రైల్వే అదేవిధంగా ఎల్ఐసి ఇన్ని రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్నా గానీ ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు మా యొక్క పార్టీని మరి కొంతమంది విమర్శించినప్పటికీ కూడా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ తనకి అధికారం ఉందని చెప్పేసి అధికార బలం ఉందని చెప్పేసి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తా ఉన్నాడు ఇటువంటి అభివృద్ధి కూడా కేంద్రంలో ఉన్నటువంటి గుర్తింపు కలిగినటువంటి రాజకీయ పార్టీలు సిపిఐ సిపిఎం తో పాటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎంఎల్ పార్టీలు అన్ని రకాల పార్టీలు ట్రేడ్ యూనియన్ కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి అందులో భాగంగానే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం కేంద్రీకరించి ఉన్నటువంటి పరిస్థితుల మీద అన్ని కూడా ఏదైతే కిట్టుండే ఉద్యమం ఎంత స్ఫూర్తితోటి ఆనాడు 1942లో ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 19 న్యూస్.